హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అని చెప్పాము, కానీ ఈ రోజైతే సింగిల్ ఎలిమినేషనే జరిగింది. ఇక నామినేషన్లో ఉన్న 6 మెంబర్స్లో కూడా ఎవరు ఎలిమినేట్ అయ్యారు ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వీక్ డేంజర్ జోన్లో శుభశ్రీ, తేజ, రతిక ఈ ముగ్గురు ఉండగా ఈ ముగ్గురులో కూడా శుభశ్రీకి ఓటింగ్ బాగా జరిగింది. అయితే తేజ, రతిక వీరిద్దరే మోస్ట్ డేంజర్ జోన్లో ఉన్నారు. డబుల్ ఎలిమినేషన్ అయితే వీరిద్దరు ఎలిమినేట్ అవుతారు అని అన్నాము, కానీ ఈ వీక్ సింగిల్ ఎలిమినేషనే జరిగింది. సో ముగ్గురులో కూడా తేజ, శుభశ్రీ వీరిద్దరైతే సేఫ్ అయిపోయారు, రతిక ఎలిమినేట్ అవడం జరిగింది. ఇలా వరుసగా నలుగురు లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవడం అనేది బిగ్ బాస్ హిస్టరీలోనే ఫస్ట్ టైం. సో ఈ సీజన్ లో 4 వీక్స్ కంప్లీట్ చేసుకున్న వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇంకా రాలేదు, కానీ దానికైతే టైం వచ్చేసింది. నెక్స్ట్ వీక్ అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో 5-6 మెంబర్స్ వరకు రాబోతున్నారు. సో ఎవరెవరు వస్తున్నారు అనేది కన్ఫర్మ్డ్ లిస్ట్ ఇప్పుడు చూసేద్దాం. అర్జున్ దేవతా సీరియల్ అర్జున్ అయితే వస్తున్నాడు, అలాగే అంజలి పవన్, నీతోనే డాన్స్ లో చేసిన అంజలి పవన్ కూడా వస్తుంది. నెక్స్ట్ గుండమ్మ కథలో లీడ్ రోల్ చేసిన పూజామూర్తి కూడా కన్ఫర్మ్ అయిపోయారు. అలాగే యూట్యూబర్ కాస్కో నిఖిల్, తన పేరు చాలా సార్లు వినిపించినప్పటికీ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రాబోతున్నాడు. నెక్స్ట్ సింగర్ బోలే శివలి కూడా కన్ఫర్మ్ అయ్యారు. ఇక 6 మెంబర్ ఎవరు వస్తారు అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కన్ఫర్మ్ అవగానే మీకు అప్డేట్ అనేది ఇస్తాను. ఇక రేపటి వీడియోలో అయితే నామినేషన్ లిస్ట్ అయితే చూద్దాము. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. రతిక ఎందుకు ఎలిమినేట్ అయింది అనేది మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి.